జగదాంబ జంక్షన్ అందరికి తెలుసు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవగాహన గురించి మాట్లాడాడు కదా ఆయన. జగదాంబ జంక్షన్లో ఆయన తీసుకొని వెళ్ళి వదిలేస్తా, కార్ డ్రైవర్ లేకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోమనండి విశాఖపట్నంలో. ఫ్రమ్ వెరీ యంగ్ ఏజెస్ 80% జాబ్ కొట్టాలి కంటే ఎవరి కిందనో పనిచేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు. మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు, మనం ఎందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు, మనం ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయద్దు? ఆ గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఏమైనా బ్రహ్మ పదార్థాలా? రాకెట్ సైన్స్ మనం కనిపెట్టలేము. ఒక మోహన్ రెడ్డి గారు ఇక్కడ సాయంత్రం పెట్టి ఆయన 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగితే ఇక్కడికెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక 20-30 మంది మోహన్ రెడ్డిలు రాలేరా? సింపుల్ క్వశ్చన్.